हेलो गाइस नमस्ते वेलकम बैक टू वॉक विद एसआरके नेनु मी संपत रेड्डी कटकूरी ई रोजु मनं मटन कर्री एला प्रिपेर चेसुकोवालो तेलुसुकोबोतुन्नाम मटन कर्री प्रिपरेशन की कावाल्सिन ऐटम्स ओकसारी चूसुकुंदाम चिन्नगा कट चेसुकुन्न केजी मटन कर्री की कावाल्सिन ऐटम्स ओकसारी चूडंडी आनियन्स मनं सुगंध द्रव्यालु अंटाम कदा आल स्पाइसेस जीलकर्र दालचीना चक्का बिरयानी आकु मिरियालु एंड पुदीना मरियु पच्चिमिर्ची कोत्तिमीर इवी मनम मटन करी प्रिपरेशन की तीसुकोवाल्सिन ऐटम मटन नी क्लीन गा कड़ुकुन्नाक वेडैन ओक बौल लो आयिल तीसुकुन्नाम केजी मटन की सरिपड़ा बौल तीसुकोंडी अंदुलो आयिल ओक 2 कप्स आयिल तीसुकोनी आयिल वेडैनाक अंदुलो वेल्लुल्लि वेल्लिपायलु याड चेयंडि वेल्लुल्लि कोंचेम फ्रै अयिनाक अंदुलो आल स्पाइसेस चेप्पिन कदंडि मन सुगंध द्रव्यालु दालचिन चक्क लवंगालु बिर्यानीकु इवि याड चेयंडि याड चेसि इवि कूडा कोंचेम फ्रै अयिनाक अंदुलो आनियन्स याड चेयंडि आनियन्स कोंचेम ఎక్కువ యాడ్ చేసుకోండి కొంచెం థిక్ గ్రేవీ కావాలనుకున్న వారు మాత్రం ఆనియన్స్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై అయినాక అందులో మీరు పచ్చిమిర్చి యాడ్ చేయండి పచ్చిమిర్చి యాడ్ చేసి మళ్ళీ పచ్చిమిర్చి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయండి ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ వరకు వెయిట్ చేసి తర్వాత అన్నీ డీప్ ఫ్రై అయిపోయి ఆనియన్ గోల్డిష్ కలర్ వచ్చినాక అందులో జింజర్ గార్లిక్ జింజర్ పేస్ట్ యాడ్ చేయండి గార్లిక్ జింజర్ పేస్ట్ ఆ పచ్చి వాసన వెళ్ళేంత వరకు మొత్తం అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత అందులో పసుపు యాడ్ చేయండి తగినంత పసుపు యాడ్ చేయండి పసుపు కూడా ఆ వాసన పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఒకసారి మళ్ళీ అన్నీ అంతా కలిసిపోయేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్ మిక్స్ ఒక టోటల్గా ఒకసారి అంతా మిక్స్ చేసిన తర్వాత అందులో మనం మీట్ యాడ్ చేయండి మనం ఆల్రెడీ చిన్న పీసులుగా తీసుకోండి తొందర ఉడకడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బౌల్లో మీట్ యాడ్ చేసినాక ఒకసారి టోటల్ మిక్స్ అయ్యేలా కలుపుకోండి ప్రతి పీస్కి ఆ స్పైసెస్ అండ్ గ్రేవీ అంటుకునేలా ఒకసారి టోటల్ ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఒక 2 or 3 మినిట్స్ వరకు వెయిట్ చేయండి ఒక 3 మినిట్స్ తర్వాత అందులో కొరియాండర్ పౌడర్ పచ్చిదనాల పొడి యాడ్ చేసి టోటల్ ఒకసారి మళ్ళీ మిక్స్ అయ్యేలా కలుపుకొని తర్వాత పైన కప్పేసి పెట్టుకోండి ఒక 15 to 20 మినిట్స్ మీరు ఒకవేళ ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఆ పైన కప్పులో కొన్ని వాటర్ తీసుకోండి లేదు మాకు మీడియం థిక్ గ్రేవీ సరిపోతుంది అంటే మీరు ఎలాంటి వాటర్ తీసుకోవాల్సిన లేదు ఒక 15 to 20 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒకసారి కప్పు తీసేసి చూసుకోండి పీస్ ఉడికిందా లేదా ఒకసారి టెస్ట్ చేసుకొని తర్వాత అందులోకి కారం యాడ్ చేయండి రెడ్ చిల్లీ పౌడర్ మీకు కొంచెం స్పైసెస్ తినే వాళ్ళు ఎక్కువ ఉంటే మీరు మీకు సరిపడేంత యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి టోటల్ మిశ్రమం కలుపుకొని టోటల్ మొత్తం కారం ప్రతి పీస్కి అంటే విధంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి కర్రీ రెడీ అవుతున్న కొద్దీ గ్రేవీ థిక్గా అవుతుంటుంది మీరు దాన్ని చూసుకొని మీకు సరిపడేంత గ్రేవీ వచ్చినాక అందులో సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు దింపేటప్పుడు యాడ్ చేసుకున్న ఎలాంటి ప్రాబ్లం లేదు మీకు సరిపడేంత సాల్ట్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి టోటల్ కలుపుకొని అందులో గరం మసాలా మటన్ గరం మసాలా ఉంటుంది కదా మనం హోమ్ ఇంట్లో తయారు చేసుకుంది అది యాడ్ చేసుకోండి తర్వాత లాస్ట్గా మనం పుదీనా మటన్లోకి పుదీనా చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది పుదీనా ఫైనల్లీ అందులోకి కొత్తిమీర కొత్తిమీర యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్ ఐ హోప్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నేను ఆశిస్తున్నాను వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ కొట్టడం కామెంట్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తారని ఆశిస్తూ నేను మీ సంపత్ రెడ్డి కట్కూరి ఛానల్ నేమ్ వాక్ విత్ ఎస్ఆర్కే థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్